అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఇప్పుడే సోదరులు భరత్ చెప్పినట్టుగా ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖపట్నానికి సంబంధించి పార్లమెంటు అభ్యర్థిగా భరత్ని డిక్లేర్ చేయటం, మీ అందరూ కూడా తెలుసు లాస్ట్ టైం 2019 కూడా టెక్నికల్గా తను ఓడిపోయాడు తప్ప అదర్వైజ్ మామూలుగా అయితే తను గెలిచినట్లకే. ఈసారి 25 పార్లమెంట్ స్థానాల్లో హైయెస్ట్ మెజారిటీతో ఫస్ట్ గెలిచే సీటు విశాఖపట్నం పార్లమెంట్ అని చెప్పని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఎందుకంటే మొన్న వైఎస్ఆర్ పార్టీ వేవ్ ప్రభంజనంలో కూడా తను ఓడిపోయింది కేవలం 3,000-4,000 మధ్య. అంటే అది మీ అందరూ కూడా తెలుసు రీజన్ ఏంటనేది. వేరే ఇంకొక క్యాండిడేట్ ఉండటం వల్ల కొంత క్రాస్ ఓటింగ్ కూడా కాన్షియస్ అవడంలో అయిపోయింది. మరి ఈరోజు ప్రభుత్వం పట్ల 100% అన్ని వర్గాలు, అటు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు కానీ, ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ, ఆ వర్గం ఈ వర్గం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం పట్ల ఒక తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ ప్రభుత్వానికి బై బై చెప్పాలని ప్రజలు చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి తోడు ఈరోజు జనసేన కూడా కలవటం, అలాగే దాంతోపాటు ఈరోజు భారతదేశంలోని ఒక బలమైన శక్తిగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కలవటం, ఈ 3 పార్టీల కూటమి. అందులో విశాఖపట్నం పార్లమెంటులో చాలా చోట్ల ఈ కాంబినేషన్ కూడా సెట్ కాల. ఇక్కడ లక్కీగా ఏంటంటే ఎంపీ తెలుగుదేశం పార్టీ ఉంటే ఒక ఎమ్మెల్యే జనసేన, ఇంకొక ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ, అలాగే మిగతా 5 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ. అంటే 3 పార్టీల కూటమి కూడా రిప్రజెంటేషన్ ఈ పార్లమెంట్ పరిధిలో ఉంది. అందరం కూడా భారీ మెజార్టీతో గెలవాలి. భరత్ నాయకత్వంలో ఈ విశాఖ అనేది ఒక మోడల్ సిటీగా, మోడల్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీగా కావాలని తప్పకుండా అది జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలి. విశాఖ అనేది మన ఫ్యూచర్, ఇది అటువంటి విశాఖపట్నంలో ఖచ్చితంగా ఒక స్టేచర్ ఉన్న మనిషి ఎంపీ కావాలి. ఎందుకంటే ఒక విజన్ ఉండాలి, ప్రత్యేకించి విశాఖపట్నం పట్ల ఒక అవగాహన ఉండాలి. మరి అన్ని రకాలుగా చదువుకున్నవాడు, మళ్ళీ అన్ని రకాల యోగ్యతలు వాడు కూడా తప్పకుండా మంచి భారీ మెజార్టీతో భరత్ గెలుస్తారని, గెలవాలని మనస్ఫూర్తిగా విశ్వాసం తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండటం కోసం ఇక్కడ ఒక మంచి విశాలమైన ఆఫీస్ కూడా ఈరోజు స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం. విష్ యూ ఆల్ ద బెస్ట్ భరత్, మంచి భారీ మెజార్టీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.